హైదరాబాద్ లో గత 6 నెలల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గణనీయమైన వృద్ధి కనిపించింది. గత కొంతకాలంలో పలు అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో తాజాగా ప్రముఖ సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపార వృద్ధి బాగుందని నివేదికలు ఇవ్వడం గమనార్హం. అంతేకాకుండా 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ సెప్టెంబర్ మధ్యకాలం కంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ సెప్టెంబర్ మధ్యకాలంలో ఎక్కువ వృద్ధి రేటు ఆదాయం ఉన్నట్లు ఆ సంస్థలు తేల్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ సెప్టెంబర్ మధ్యకాలంలో హైదరాబాద్ లో ఇళ్ల ధరలు పెరిగాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అన్రాక్ వెల్లడించింది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లోని డేటాను ఇందుకోసం విశ్లేషించింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో ఇళ్ల సగటు ధర 1.23 కోట్లకు చేరింది. అంటే అంతకుముందు 2023-24 మధ్యకాలంతో పోల్చితే దాదాపు 23% పెరిగింది. ఇక ఇళ్ల సేల్స్ విషయానికి వస్తే 2024 ఏప్రిల్ సెప్టెంబర్ మధ్యకాలంలో హైదరాబాద్, చెన్నై, పూణే, కోల్కతా, ఢిల్లీ, ముంబై నగరాల్లో 2,72,309 కోట్ల విలువైన 2,27,400 ఫ్లాట్లు ఇళ్లు సేల్ అయ్యాయి. అంతకుముందుతో పోల్చితే సేల్స్ 3% తగ్గినా అమ్మకాల విలువ మాత్రం 18% పెరిగింది. హైదరాబాద్ విషయానికి వస్తే ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో జరిగిన ఇళ్ల విక్రయాల సంఖ్య 27,820గా ఉండగా దీని విలువ 31,993 కోట్లుగా ఉంది. అంతకుముందు ఇదే కాలంలో జరిగిన విక్రయాల విలువ 25,59 కోట్లు మాత్రమే. అదే సమయంలో ఇళ్ల సగటు ధర 84 లక్షల నుండి 1.15 కోట్లకు పెరిగింది. అంటే ధరలు 37% పెరిగాయని ఆ సంస్థ వెల్లడించింది. ఇక రిజిస్ట్రేషన్ల విషయానికి వస్తే 2023 అక్టోబర్తో పోల్చితే ఈ ఏడాది రిజిస్ట్రేషన్లు స్వల్పంగా పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తన రిపోర్ట్స్లో వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో గత 3 ఏళ్ల కాలంతో పోల్చితే 2024 జనవరి నుండి పెరిగాయని తేల్చింది. 2022లో 56,046 రిజిస్ట్రేషన్లుండగా 2023లో 58,390 రిజిస్ట్రేషన్లు జరిగాయని, 2024లో 65,280 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిపింది. రిజిస్ట్రేషన్ల విలువలోనూ 14% పెరుగుదల నమోదైందని తెలిపింది. 2023లో ప్రభుత్వం వద్ద నమోదైన ఆస్తుల విలువ 3,175 కోట్లు కాగా ఈ ఏడాది అంటే 2024లో వాటి విలువ 3,617 కోట్లుగా చెప్పింది నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక. అయితే అందులో 50 లక్షల లోపు ఉన్న వాటి విలువ తగ్గిందని, అదే సమయంలో 50 లక్షల నుండి 1 కోటి వరకు ఉన్న ఇళ్ల విలువ 17% వృద్ధి నమోదైందని తేల్చింది. 1 కోటి కంటే ఎక్కువ ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లలో 36% గ్రోత్ ఉందని చెప్పింది. అన్నిటికంటే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఈ గ్రోత్ 48% ఉందని, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా 41%, హైదరాబాద్లో 16% గ్రోత్ ఉందని తేల్చింది. ఫ్లాట్ల విషయంలోనూ కొనుగోలుదారుల అభిరుచి మారిందని, అత్యధిక మంది 3BB కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నారని తేల్చింది. మొత్తం మీద సమీప కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పురోగతి గణనీయంగా ఉంటుందని ఆ నివేదికలను బట్టి అర్థమవుతోంది. Subscribe us and press the bell icon for more interesting updates.